హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీస్ ఫ్యాషన్ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే బర్త్డే డెకరేషన్ ఐడియాస్లో మీకు సింపుల్గా ఉండే డెకరేషన్ ఐడియా మీకు చూపిస్తున్నాను. హాట్ బెలూన్స్ యూస్ చేసి ఇక్కడ హాట్ బెలూన్ని పంప్ చేస్తున్నానండి. అప్పుడు అప్ టు 10 inches వరకు మనం పంప్ చేసుకోవాలి. 10 inches వరకు పంప్ చేసినట్లయితే ఈ విధంగా షేప్ నీట్గా మనకి కనపడుతుంది. దీనికి టై చేసేసుకొని నేను ఆర్చ్ యూస్ చేస్తున్నాను, బెలూన్ ఆర్చ్. ఇక్కడ కొంచెం టై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం పెద్దగా నాట్ ఉండేటట్టు చూసుకోవాలండి. బెలూన్ ఆర్చ్లో మనం ప్లేస్ చేసేటప్పుడు పెద్దగా నాట్ ఉండేటట్టు చూసుకోవాలి, లేకపోతే ఊడిపోతూ ఉంటాయి. ఇప్పుడు ముడి చేసిన దాన్ని బిగ్ హోల్లో మనం ప్లేస్ చేసేసుకొని కొంచెం లాగి చిన్న హోల్లోకి ఫిక్స్ అయ్యేటట్టు మనం దీన్ని ప్లేస్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం బెలూన్ ఆర్చ్ అంతా మనం డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాట్ బెలూన్స్ అండ్ క్రోమ్ బెలూన్స్ తీసుకున్నానండి. క్రోమ్ షైనీ బెలూన్స్ తీసుకున్నాను, గోల్డ్. ఈ రెండు కాంబినేషన్ అండ్ కాన్ఫెట్టి బెలూన్స్ కూడా నేను యాడ్ చేశాను మధ్య మధ్యలో. ఈ విధంగా నేను ఒక్కొక్క హోల్ దగ్గర 2 బెలూన్స్ని ప్లేస్ చేశాను. మీరు కావాలంటే ఒక్కొక్క బెలూన్ని కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ బెలూన్ ఆర్చ్ మొత్తం 5 మీటర్స్ ఉంటుందండి. అప్ టు 100 to 150 బెలూన్స్ మనకి పడతాయి ఇది ఒక ఆర్చ్కి. ఇక్కడ గోల్డ్ బెలూన్ని నేను ప్లేస్ చేస్తున్నాను. ఇదే విధంగా మొత్తం నేను ఆర్చ్ అంతా ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఈ విధంగా ఆర్చ్ అంతా వస్తుంది. దీన్ని ఏ విధంగా ప్లేస్ చేయాలి స్టాండ్కి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చి వైట్ థీమ్ తీసుకున్నానండి. ఇక్కడ స్టాండ్కి మనం జిప్ టైస్ యూస్ చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం దీన్ని ఫిక్స్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇక్కడ ఫెయిరీ లైట్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడే నేను గోల్డ్ కలర్ ఫెయిరీ లైట్స్ యాడ్ చేస్తున్నాను. మొత్తం 15 మీటర్స్ నాకు ఈ మొత్తం స్క్రీన్కి సెట్ అయిందండి. కొంచెం ప్లేస్ తీసుకునేసి గ్యాప్ తీసుకొని ఫెయిరీ లైట్స్ అనేది ప్లేస్ చేశాను. గోల్డ్ కలర్ తీసుకున్నాను ఇవి కూడా. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పెద్దవి జిప్ టైస్ తీసేసుకొని నేను స్టాండ్కి ఫిక్స్ చేసేసాను అన్నమాట. లోపల ఆర్చ్ ఉంటుంది కదా, దాంతో నేను స్టాండ్కి ఇది ఫిక్స్ చేసేసాను ఈ విధంగా. సో మనకి ఏ షేప్లో కావాలంటే 1 సైడ్ కానీ 2 సైడ్స్ మొత్తం ఆర్చ్ వచ్చేటట్టయినా దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. నేను 1 సైడ్ ఈ విధంగా ఫిక్స్ చేసేసాను జిప్ టైస్ యూస్ చేసుకొని. దీనికి మధ్యలో నేను గోల్డ్ కలర్ బెలూన్స్ అండ్ కాన్ఫెట్టి బెలూన్స్ అయితే కన్నా మనకి ట్రాన్స్పరెంట్ ఉంటాయి. సో ఈ విధంగా మధ్యలో షైనింగ్ పేపర్స్ అనేది యాడ్ ఉంటాయన్నమాట. ఈ విధంగా మొత్తం చిన్నవిగా కొంచెం పెద్దగా బ్లో చేసి ఈ విధంగా అటాచ్ చేశాము. ఇక్కడ నేను రోజ్ బాల్స్ ఫిక్స్ చేస్తున్నానండి. క్రిస్టల్ హ్యాంగింగ్స్ వచ్చాయి దానికి. రోజ్ బాల్స్ బిగ్వి 2 స్మాల్ 2 ఫిక్స్ చేశాను ఇక్కడ రెడ్ కలర్వి. ఇప్పుడు రెడ్ గోల్డ్ థీమ్ తీసుకున్నాను కాబట్టి రెడ్ కలర్ బాల్ ఫిక్స్ చేశాను ఇక్కడ సేఫ్టీ పిన్ యూస్ చేసుకొని. సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూడండి. సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది, చాలా సింపుల్గా అండ్ ఎలిగెంట్ లుక్ ఉండేటట్టు ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్